హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేపాల్ ట్రిప్ వెళ్ళాం కదా లాస్ట్ మేలో. సో ఇప్పుడేంటంటే మే మంత్లో అందరూ కూడా నేపాల్ వెళ్తూ ఉంటారు. నేపాల్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం మే మంత్ వచ్చి మే కానీ ఏప్రిల్ మే జూన్ సీజనల్ అని చెప్పొచ్చు. అక్కడ ఎక్కువగా మంచు పడకుండా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే చాలామంది, దానిలో నా ఫోన్ నెంబర్ పెట్టాను, యూట్యూబ్ నెంబరు. సో చాలామందికి చాలా డౌట్స్ వచ్చినాయి. సో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నానన్నమాట. సో వాళ్ళు అడిగిన మ్యాక్సిమం చాలామంది అడిగిన డౌట్స్ ఏంటి అంటే ఎలా వెళ్ళాలి నేపాల్, తర్వాత పాస్పోర్ట్ ఏమన్నా కావాలా, కరెన్సీ ఎలా, అక్కడ ఉండడానికి ఎలా, మనం బస్సులో వెళ్ళొచ్చా లేదా ఫ్లైట్లోనే వెళ్ళాలా, తర్వాత అక్కడ రూమ్స్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది, కరెన్సీ ఎలా, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ఎలా, ఫుడ్ మనం తినచ్చా లేదా, అక్కడ ఉన్న ఫుడ్ మనకు సరిపడుతుందా లేదా, ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని వన్ బై వన్ క్లియర్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో నా వీడియో వల్ల ఒక్కరికి ఉపయోగపడినా నేను హ్యాపీనే, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మొట్టమొదటిగా మనం ఇండియా బార్డర్ దాటి నేపాల్ వెళ్ళాలంటే మనకు నియరెస్ట్ బార్డర్ అంటే ఒక 1 అవర్లో మనం నేపాల్ వెళ్ళిపోతాం గోరఖ్పూర్ కని చేరుకున్నట్లయితే. సో అది మనకు నియరెస్ట్ అవుతుంది. చాలా బార్డర్స్ ఉన్నాయి, ఒక 6 to 7 బార్డర్స్ క్రాసింగ్ ఉన్నాయి, కానీ మనకు మాత్రం నియర్ మనకు అందుబాటులో ఉన్నది గోరఖ్పూరు. ఇంకొకటి దర్భంగా కూడా మనకు ఒక 200-300 కిలోమీటర్స్లో దర్భంగా నుంచి కూడా వెళ్ళచ్చు, కానీ మేము వెళ్ళింది దర్భంగా నుంచే బస్ తీసుకొని వెళ్ళాం. కాకపోతే ఈ బార్డర్ క్రాసింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది మన సొంత వెహికల్లో కనుక వెళ్ళినట్లయితే, లేదా ట్రావెల్స్ వెహికల్ తీసుకుంటే వాళ్ళే పర్మిట్ అన్ని కూడా తీసేసుకుంటారన్నమాట. సో అందువల్ల మనకి ఇబ్బంది లేదు. మీరు ఓన్ వెహికల్స్ వెళ్ళాలంటే మనకు 1 మంత్ మాత్రం మనం నేపాల్లో ఉండేదానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం వెళ్ళాలంటే తప్పనిసరిగా మన ఐడి ప్రూఫ్ ఉండాలి. సో మన ఐడెంటిటీ ప్రూఫ్, గవర్నమెంట్ ఇచ్చిన, ఇండియా గవర్నమెంట్ ఇచ్చిన ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా సరే అక్కడ కంపల్సరీ మనకు ఐడి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఏంటంటే మనం గోరఖ్పూర్ క్రాస్ అయ్యే 1 అవర్లో మనం నేపాల్కి వెళ్ళిపోతాం. సో అక్కడి నుంచి మనం కాఠ్మాండ్కి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. సో మనం బస్ ద్వారా కూడా కాఠ్మాండ్కి వెళ్ళచ్చు. చాలామంది ఏంటంటే ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళాలి, సో అన్ని మేజర్ సిటీస్ నుంచి కాఠ్మాండుకు ఫ్లైట్స్ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా కూడా కాఠ్మాండుకి వెళ్ళచ్చు. బస్సులో వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇలా ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి నేరుగా కాఠ్మాండుకి వెళ్ళచ్చు. తర్వాత ఇక చాలామందికి ఏంటంటే ఈ పాస్పోర్ట్, వీసా ఇవన్నీ అవసరమా అని అడుగుతూ ఉంటారు. కానీ నేపాల్కి వెళ్ళడానికి ఏది అవసరం లేదు, పాస్పోర్ట్ కానీ వీసా కానీ ఏది అవసరం లేదు. ఓన్లీ మన ఐడి ప్రూఫ్ ఉంటే చాలు అన్నమాట, మనం నేపాల్కి వెళ్ళచ్చు. సో ఆ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. తర్వాత కరెన్సీ. సో కరెన్సీ వచ్చేటప్పటికీ మన నోట్స్ ఏవేవి మారుతాయి. సో 100 రూపీస్, 50 రూపీస్ అవి పక్కగా మనకు అక్కడ తీసుకుంటారు. ఇంకా 500, 2000 అలాంటి కొంచెం కష్టం. సో మీరు నేపాల్ వెళ్ళాలనుకుంటే 100 రూపీస్ నోట్స్ అండ్ 50 రూపీస్ నోట్స్ లేదంటే 20, 10 అలా తీసుకెళ్ళండి, అప్పుడు మనకు ఈజీ అవుతుంది అన్నమాట. సో ఆ కరెన్సీ అంతా కూడా తీసుకుంటారు, ఇబ్బంది అయితే అవ్వదు, మన కరెన్సీని తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లో మాట్లాడాలంటే కష్టం అవుతుంది, అది ఎలా అని చాలామంది అడిగారు. సో ఏంటంటే మనం మన ఫోన్లు అక్కడికి వెళ్ళిన తర్వాత మన సిమ్లు పనిచేయవు, ఓన్లీ మనం వైఫై మాత్రం పనిచేస్తానమాట. ఎక్కడైనా మనకు అక్కడ వైఫై దొరికితే మాత్రం, హోటల్లో ఉన్నప్పుడు వాళ్ళ వైఫై ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా మనం మాట్లాడుకోవచ్చు. లేదంటే ఒక సిమ్ 500 to 600 ఛార్జ్ చేస్తారు. సో డేటా కూడా కొద్దిగా ఇస్తారన్నమాట. తర్వాత ఏంటంటే 1 వీక్కి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, ఒక 500 to 600 స్పెండ్ చేసినట్లయితే. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే అలా తీసుకోవచ్చు, లేదంటే ఎలాగూ మనం నైట్ ఏదో ఒక హోటల్లో స్టే చేస్తాం కాబట్టి వాళ్ళ వైఫైని కనెక్ట్ చేసుకొని మనం మన ఎవరికైనా ఫోన్ చేసుకోవాలంటే అప్పుడు నైట్ ఫోన్ చేసుకోవచ్చు. ఫర్ ఎమర్జెన్సీకి అయితే మనం సిమ్ తీసుకోవచ్చు, అక్కడ సిమ్ ఇక్కడ సిమ్ పనిచేయదు అనమాట. ఆ సిమ్కి కూడా మన ఐడి ప్రూఫ్ అవన్నీ కూడా తీసుకుంటారు. సో ఇదన్నమాట. ఇంకా అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి, రేంజ్ ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని చాలామంది అడిగారు కదా. దానికి ఏంటంటే మనకు నేపాల్లో ఎక్కడ వెళ్ళినా, అంటే పోఖరా వెళ్ళినా, కాఠ్మాండు వెళ్ళినా, జనక్పూర్ వెళ్ళినా, తర్వాత ముక్తినాథ్ ఎక్కడ వెళ్ళినా కూడా మనకు ఆ రూమ్స్ అనేది నార్మల్గా మనకి ఇండియాలో ఎలా ఉంటాయో, అంటే రేంజ్ని బట్టి
సేమ్ నేపాల్లో కూడా అలానే ఉంటాయి. సో మనకేంటంటే ఎక్కువగా డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు. మీ రేంజ్కి తగ్గట్టు మీరు రూమ్స్ తీసేసుకోవచ్చు. ఇంకా కరెన్సీ విషయానికి వచ్చేసినట్లయితే మనకు 100 రూపీస్ అయితే వాళ్ళది 160 రూపీస్. సో మనం 100 రూపీస్ ఇస్తే మన నేపాలీ వాళ్ళకి 160 రూపీస్ మనం ఇచ్చినట్ల లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ రూమ్ వాళ్ళ కరెన్సీలో 1600 అన్నారనుకోండి, మనం 1000 రూపీస్ ఇస్తే సరిపోద్ది మన కరెన్సీని. సో అలా మన కరెన్సీ వాళ్ళది మనది ఎక్కువ వాళ్ళది తక్కువ కాబట్టి, సో మనకేంటంటే ఎక్కడ చూసినా కూడా నాకు రీజనబుల్ అనిపించాయి. తర్వాత మీరు మెయిన్ మేజర్ ఎక్కువగా నేపాల్ అంటే కాట్మాండ్ ముక్తినాథ్ అవి రెండే చెప్తూ ఉంటారు. కానీ కాట్మాండ్లో ఏంటంటే కొంచెం రీజనబుల్గానే అనిపించాయి. కాట్మాండే కదా, అన్ని కూడా రీజనబుల్గానే అనిపించాయి. మీకు ఎక్కువగా కాట్మాండ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే పశుపతినాథ టెంపుల్ మెయిన్ అన్నమాట అక్కడ. సో పశుపతినాథ టెంపుల్ మెయిన్ టెంపుల్కి ఎదురుగానే చాలా హోటల్స్ ఉన్నాయి. సో వాటిల్లో మన బడ్జెట్కి తగ్గట్టు మనం బుక్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు మనకు వాళ్ళది 1600 అయితే మనం 1000 రూపీస్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. సో మ్యాక్సిమం 100 రూపీస్ నోట్స్, 50 రూపీస్ నోట్స్, 20, 10 అలా అలా తీసుకెళ్ళండి అని చెప్పాను కదా. సో ఆ నోట్స్ ఇచ్చేయచ్చు అన్నమాట వాళ్ళకి. తర్వాత మన కార్డ్స్ కూడా అక్కడ పనిచేయవు. సో అందువల్ల మీరు మనీనే తీసుకెళ్ళండి. సో పర్టికులర్గా ఈ కార్డ్స్ పనిచేయాలంటే దానికి ఎలిజిబిలిటీ ఉన్న కార్డ్స్ మాత్రమే పనిచేస్తాయన్నమాట, డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ. సో అన్ని కార్డులు నేపాల్లో పనిచేయవు, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత పశుపతినాథ టెంపుల్ ఎదురుగా రూమ్స్ అన్ని కూడా మేము తీసుకున్న రూమ్ అయితే 1200 పర్ డే, ఆల్మోస్ట్ 3 మెంబర్స్ ఉన్నాము. మనం అడ్జస్ట్ చేసుకుంటే 4 మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏమీ అనరనమాట. తర్వాత ఏంటంటే ఒకవేళ మేము ఇద్దరే పోతున్నాం, ముగ్గురే పోతున్నాం, ఎలా వెళ్ళాలి, బడ్జెట్ ఎంత అవుద్ది, అలా వంటి వాళ్ళకి ఏంటంటే సో కొంచెం లేట్ అవుద్ది. మామూలుగా మన వెహికల్ తీసుకెళ్తే ఒక 1 వీక్ అయ్యేది, మీరు వెళ్ళినప్పుడు 10 డేస్ అవుద్ది. ఎందుకంటే వెహికల్స్ పోక్రా నుంచి కాట్మాండ్కి వెళ్ళాలి, కాట్మాండు నుంచి జనక్పూర్ కానీ లేదా ముక్తినాథ్ కానీ ఇలా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ బస్ టైమింగ్స్ అవన్నీ కూడా మీకు చూసుకోవాలి కాబట్టి మనకు ఆల్రెడీ లేట్ అయిపోద్ది. తర్వాత కారు కానీ ఇంకేదైనా వెహికల్ మాట్లాడుకోవాలంటే కూడా నాకైతే మేము ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు రీజనబుల్గానే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మీరు కాట్మాండ్లో లోకల్గా ఎక్కడైనా తిరగాలంటే బస్ ఫెసిలిటీ చాలా బాగుందన్నమాట. అందువల్ల మీరు బస్సులో కూడా వెళ్ళచ్చు. ఒకవేళ కారు రెంటల్ వెహికల్ మీరు అంత ఆఫర్ చేయలేకపోతే, సో బస్ ఫెసిలిటీ చాలా బాగుంది విత్ రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట. కాకపోతే ఏంటంటే వాళ్ళే అడిగితే దాదాపు అందరికీ కూడా హిందీ వచ్చి ఉంటుంది. మీరు అడిగితే ఏ బస్ ఎక్కడికి వెళ్తుంది, పశుపతినాథ్ టెంపుల్ ఆపోజిట్లోనే రూమ్స్ ఉంటాయి, అక్కడే బస్ స్టాప్ కూడా ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి మెయిన్ వచ్చి కాట్మాండ్లో మనం చూడాల్సింది బుద్ధ నీల్కంఠ్ ఒకటి, దర్బార్ స్క్వేర్ ఒకటి, తర్వాత ఏంటంటే ఇంకొకటి మంకీ టెంపుల్. ఆ మెయిన్ అన్నమాట ఈ మూడే ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో ఆ మెయిన్ మూడిటికి కూడా మనం పొద్దునెళ్ళి ఈవినింగ్ లోపల వచ్చేయచ్చు. 1 డేలో మూడు తిరగచ్చు. లేదంటే ఒక ఆటో మాట్లాడుకుని వెళ్ళినా కూడా మీరు వెళ్ళచ్చు. లేదంటే బస్సులో వెళ్ళాలంటే కూడా మీరు ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడ అడిగితే కూడా చెప్తారు. ఆ విధంగా కూడా మీరు వెళ్ళచ్చు అన్నమాట. సో మెయిన్ కాట్మాండ్లో మీరు చూడదగ్గవి మంకీ టెంపుల్, దర్బార్ స్క్వేర్, బుద్ధ నీల్కంఠ్, తర్వాత పశుపతినాథ్ టెంపుల్. సో పశుపతినాథ్ టెంపుల్ అయితే ఈవినింగ్ హారతి ఉంటుంది, చాలా బాగుంటుంది. సో హారతి హారతి చూసుకోండి, దర్శనం చేసుకోండి. తప్పకుండా ఏంటంటే ఒక 2 డేస్ అయితే కంపల్సరీ కాట్మాండ్లో పడుతుంది. తర్వాత అంటే మన నెక్స్ట్ పోక్రా. సో పోక్రాకు వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఒక 1 డేకి మొత్తం లోకల్ టెంపుల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. అక్కడ వచ్చి బరాహి మాతా టెంపుల్ ఒకటి ఉంది, తర్వాత గుప్త లింగేశ్వర టెంపుల్ ఒకటి ఉంది, తర్వాత బాంధవిని టెంపుల్ ఒకటి ఉంది అనమాట. ఆ మూడు మెయిన్ టెంపుల్స్ అవన్నీ 1 డేలో మీరు చుట్టి రావచ్చు. తర్వాత పోక్రాకు వెళ్ళిన మన హోటల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే అవి కూడా మీకు 1000 రూపీస్కి, మన డబ్బుల్లో 1000 రూపీస్కి మంచి రూమే దొరుకుతుంది. మనకు 4 మెంబర్స్, 3 to 4 మెంబర్స్ ఒక రూమ్ లో ఉండొచ్చు అనమాట. సో అవి కూడా రీజనబుల్ అనిపించాయి. లేక్ అంటే బరాహి మాతా టెంపుల్ ఉంది కదా, సో దానికి లేక్ వ్యూ ఉంటది అనమాట. వ్యూ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 అలా ఉంటాయి. మేము ఒక లేక్ వ్యూ పాయింట్ 3 దగ్గర ఏమో హోటల్ తీసుకున్నాం, అది మా ఒక రూమ్ కి 1000 రూపీస్ పడింది. అందువల్ల ఏంటంటే అక్కడ రీజనబుల్ అనిపించింది నాకు.
మీరు అలా చేయండి. తర్వాత ముక్తినాథ్. సో ముక్తినాథ్కి వెళ్ళాలనుకుంటే పోఖ్రా నుంచి కానీ కాఠ్మండ్ నుంచి కానీ వెళ్ళచ్చు. సో ముక్తినాథ్ వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీ మీరు వెళ్ళేటప్పుడు అక్కడికి నేపాల్కి వెళ్తే కంపల్సరీ ముక్తినాథ్ అందరూ వెళ్తారు. మీ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి, మీ ఐడి ప్రూఫ్ జెరాక్స్ ఒకటి తీసి పెట్టుకోండి. సో మీరు ఏదైనా వెహికల్ మాట్లాడుకునే వెళ్తే వాళ్ళే అరేంజ్ చేసేస్తారు. ఎక్కువ మంది కానీ ఉంటే 3,200 ఏమో మేము పే చేసాం పర్ హెడ్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ముక్తినాథ్లో. లేదా మీరు సపరేట్గా ఇద్దరు ముగ్గురు అలా వెళ్తూ ఉంటే కనుక మీరు ఆ హోటల్ వాళ్ళని అడిగితే కూడా మీకు మిమ్మల్ని వేరే వాళ్ళతో టైఅప్ చేస్తారు. సో మీరు సింగిల్గా వెళ్ళేటప్పుడు అయితే 6,000 7,000 అలా కూడా ఛార్జ్ చేస్తారంటే మీరు మీరు వాళ్ళతో బార్గెయిన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఉండే మనుషులను బట్టి, వాళ్ళు మాట్లాడే విధానం బట్టి కూడా ఉంటుంది. మ్యాక్సిమం 7,000 కంటే ఎక్కువ ఉండదు అన్నమాట. సో ఆ రోజు మీరు పొద్దున్నే తీసుకెళ్ళి ఈవినింగ్ లోపల మళ్ళీ మిమ్మల్ని పోఖ్రాలో డ్రాప్ చేస్తారు. అదేవిధంగా కాఠ్మండ్ నుంచి కూడా వెళ్ళి ఈవినింగ్ లోపల కూడా డ్రాప్ చేస్తారంట. లేదు అంటే అక్కడే మీరు జామ్సూన్లో నైట్ స్టే చేసి పొద్దున కూడా రావచ్చు అన్నమాట. అది కూడా ఇంక్లూడింగ్ ప్యాకేజ్లో మాట్లాడుకోండి ముక్తినాథ్కి వెళ్ళేటప్పుడు. తర్వాత జనక్పూర్. సో జనక్పూర్ వచ్చి దర్భాంగ స్టేషన్కి కొంచెం దగ్గర ఉంది. సో జనక్పూర్లో కూడా సీతాదేవి వాళ్ళ ఇల్లు చూడదగ్గది. సో జనక్పూర్ కూడా మీరు దర్శనం చేసుకోండి, సీతాదేవి వాళ్ళ ఇంటిని చూసి అక్కడ సీతమ్మ తల్లి దర్శనం చేసుకోవచ్చు. తర్వాత మన్కామన. సో మన్కామన వచ్చి అది కూడా ఒక శక్తివంతమైన దేవుడు అమ్మవారు. సో అన్ని కూడా కంపల్సరీ మీరు అక్కడ లోపల విగ్రహం అయితే ఏమి ఉండదు, జస్ట్ కింద సాపరిచినట్టే ఉంటుంది విగ్రహం కూడా. సో అక్కడ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు మన్కామన. సో మన్కామన మనం మార్నింగ్ బయలుదేరామంటే ఒక 4-5 అవర్స్ లోపల మనం మన్కామనకి చేరిపోవచ్చు. సో మన్కామన దర్శనం చేసుకుని తర్వాత లుమ్నీకి రావచ్చు. సో లుమ్నీ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే లుమ్నీ గౌతమ బుద్ధుడు పుట్టిన ప్రదేశం. సో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన్కామన నుంచి లుమ్నీకి వెళ్ళచ్చు, మళ్ళీ లుమ్నీ నుంచి గోరఖ్పూర్కి వచ్చేయచ్చు అన్నమాట. సో అందువల్ల మనకు ఈ ట్రిప్ ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా మనం కవర్ చేయొచ్చు 1 వీక్ లోపల వెహికల్ కనుక ఉంటే. వెహికల్ లేకపోతే మోస్ట్లీ ఒక 10 డేస్ అవ్వచ్చేమో. సో మీ డౌట్లన్నీ కూడా క్లియర్ అయినాయి అనుకుంటా. ఇక ఫుడ్ అనమాట లాస్ట్. సో ఫుడ్ అయితే చాలా కష్టంగా ఉంది అక్కడ, వాళ్ళ ఫుడ్ మనం తినాలంటే చాలా కష్టం అనిపించింది. అందువల్ల ఏంటంటే మీరు వీలైతే రైస్ కుక్కర్ పచ్చళ్ళు అలాంటివి వెతికెళ్ళండి. హోటల్లో కూడా మీరు రైస్ కుక్కర్లో అన్నం వండుకోవచ్చు, మేమైతే అలా చేసాం. లేదు అంటే ఆ ఫుడ్కి కొంచెం మనం అలవాటు పడాలి. రోటీస్లోనే మిగతా ఫుడ్ అంతా ఏంటంటే మనకు వాళ్ళ కర్రీస్ అన్నీ కూడా మనకు సెట్ అవ్వవు. రోటీ తినచ్చు మీరు, మ్యాక్సిమం రైస్ కుక్కరు పచ్చళ్ళు తీసుకెళ్ళండి. పెరుగు ప్యాకెట్లు ఎక్కడైనా దొరుకుతాయి అవి కొనుక్కొని తినచ్చు. మనం ఒకవేళ మనకు వండుకోవడానికి కర్రీస్ వండుకోవడానికి కష్టమైతే, మేమైతే కరెంట్ కుక్కర్లోనే కర్రీస్ కూడా చేశారు మా వాళ్ళు హోటల్ రూమ్లోనే ఆ రోజు పొద్దున నైట్ వండేవాళ్ళు. చేసుకోవచ్చు లేదంటే బయట ఇంకా రోటీస్ తినడమే. ఫుడ్ కొంచెం కష్టం, మనం అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టం అనిపించింది నాకైతే. ఇంకా చాలా మంది అడిగిన డౌట్స్ ఇంకేమున్నాయబ్బా. సో బడ్జెట్ ఎంత అవుతుంది అని అడిగారు. బడ్జెట్ అంటే మనం దాన్ని బట్టి అక్కడ ఖర్చు అవుతుంది. సో మాకైతే మేము గ్రూప్గా వెళ్ళాం కాబట్టి పర్ హెడ్ 15,000 అయ్యింది. మీరు ఒక అప్రాక్సిమేట్గా ఒక 20,000 అలా అవుతుంది అనుకోండి, 22-25,000 అలా అవుతుంది అనుకోండి. ఎందుకంటే మీరు సప్లై వెళ్ళినట్లయితే కాస్ట్. సో మేమైతే వెళ్ళాం కాబట్టి మాకు బడ్జెట్ అయితే 15,000 ప్లస్ మేము మ్యాక్సిమం చేసుకున్నాం. సో బయట తినాలంటే చాలానే అయిపోద్ది, అప్రాక్సిమేట్గా మీకు 25,000 అలా అవ్వచ్చు అనమాట. మీరు పెట్టే ఖర్చు మీద కూడా డిపెండ్ అవ్వది, అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. సో నేపాల్లో మేము ఎక్కడెక్కడ వెళ్ళాం వాటి వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఇస్తాను. అంతేకాకుండా మేము నేపాల్ నుంచి ప్రయాగ, నయనసారణ్యం, ఇంకా ఫేమస్ వచ్చి చాలామంది చూడండి, ఒక మనం నేపాల్ నుంచి వెళ్ళేటప్పుడు మేము బారాబంకి జిల్లా ద్వారా వెళ్ళామన్నమాట. బారాబంకిలో దేవా షరీఫ్ అనే మసీద్ ఉంది. తర్వాత పారిజాతం చెట్టు, మెయిన్ చాలా మందికి తెలియదు, దేవలోకం నుంచి కృష్ణుడు తెచ్చిన పారిజాతం చెట్టు అంట. ఆకు రాలదు, పువ్వు కూడా రాలదు. ఆ పువ్వు కూడా పెద్ద సైజు దాసాని పువ్వులాగా పూస్తుంది. అది జూన్ జూలైలో పూస్తాయంటే, మేము మే మంత్ లో పోసినప్పుడు కూడా 1-2 పూసున్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు
చూడలేము అని అనిపించేలా ఉన్నాయన్నమాట. సో అవి కూడా మీరు మిస్ కాకుండా చూడండి, దేవా షరీఫ్ కానీ పారిజాతం చెట్టు కానీ. తర్వాత మేము సీతామర్హి, ప్రయాగ, నయనసారణ్యం, కాశీ, తర్వాత అయోధ్య ఇవన్నీ కూడా చూసాం. సో మీరు ఒకేసారి నేపాల్ ఇలా ఇవి కూడా చూడాలనుకుంటే కూడా నేపాల్ డైరెక్ట్ ఫస్ట్ నేపాల్కి వెళ్ళండి, తర్వాత ఈ బారాబంకి జిల్లాకు వచ్చేసి దేవా షరీఫ్ పారిజాతం చెట్టు చూసుకున్న తర్వాత నయనసారణ్యం, ప్రయాగ, సీతామర్హి, అయోధ్య అట్లా కాశీకి వచ్చేయచ్చు మీరు. సో అలాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు మీలో కొంతమందికి యూజ్ అయినా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ఒక వీడియో రూపంలో చేసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్, నా నేపాల్ ట్రిప్ వీడియోస్, కాశీ ఇవన్నీ కూడా మీకు కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. మీకు ఏ వీడియో కావాలో ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పశుపతినాథ్ టెంపుల్ చూడాలి, పశుపతినాథ్ టెంపుల్ లోపల కూడా ఏమేమి చూడాలి అవన్నీ కూడా డీటెయిల్డ్ గా నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో మన్ కామనాకైతే రోప్ వేలో వెళ్ళాలి, పర్ హెడ్ 500 తీసుకుంటారనమాట రోప్వే ఎక్కాలంటే. ఇంకా వేరే టెంపుల్స్ దగ్గర అంతా తక్కువ తక్కువ అనమాట, మన ఆయన కరెన్సీ 60 రూపీస్ అలా. మనకం నాకు మాత్రం ఎక్కువ అయింది, మిగతా అంతా కూడా నార్మలే అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. మీరు మీ వాల్యుబుల్ కామెంట్స్ని కమెంట్లో నాకు తెలియజేయండి. ఒకవేళ మీకు ఇంకా కూడా ఏ డౌట్స్ ఉంటే కనుక నేను అందరికీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.